హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, తెలుగు ఛానల్ బై భవాని. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. వెంటనే పక్కన వచ్చే గంట వెలుగు ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మరియు ఈరోజు నేను చెప్పబోయే 4 టిప్స్ ఏంటో చూద్దామా? మరి గోయ్. మంచి టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, కొందరు నలుగురు వెళ్ళినప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వాసన అనేది వస్తుంటప్పుడు మనకు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాం. మరియు చిన్నప్పటి నుంచి పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల పళ్ళు అనేవి పుచ్చిపోయి ఉంటాయి. మరియు దంతాలు కొందరికి పళ్ళు నొప్పి, కూల్ వాటర్ తాగితే వెంటనే చిగుళ్ళు అనేవి వాపుస్తూ ఉంటాయి కదా, వీటి కోసం ఏం చేయాలంటే పసుపు ఉప్పును తీసుకొని పౌడర్ లాగా చేసుకొని రోజు బ్రష్ చేసుకోవడం వల్ల దంతాల నొప్పి మరియు నోట్లో నుంచి వచ్చే వాసన, పుప్పి పళ్ళు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ మీకు యూజ్ అయితే యూజ్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే వంటింటి చిట్కా ఏంటంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఎక్కువ కాలం నిల్వ పెట్టుకుంటాం. మరీ ఇంకా ఒక్కొక్కసారి అది స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంటుంది. అది ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత వాటిలో కొంచెం ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంచి విషయం ఏంటంటే, రోజు కనీసం 8 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చే అనర్థాలు ఏంటి? మనకి ఇప్పుడు తలనొప్పి అనేది కామన్గా చాలామందికి వస్తుంటుంది. బిజీ లైఫ్లో నీళ్లు తాగడం కూడా చాలా వరకు తగ్గించేస్తున్నాం. ఈ నీళ్లు తాగకపోవడం వల్ల తలనొప్పి అనేది కూడా వస్తుందని ఇప్పటి పరిశోధనలో తేలింది. మరియు నోటి నుంచి వచ్చే దుర్వాసన, కండరాలు అప్పుడప్పుడు పట్టేస్తుంటాయి, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, సరిగ్గా నిద్రపోవడం, వీటన్నిటికి కూడా కారణం సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం. డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు కనీసం రోజుకు 10 గ్లాసుల నీళ్లు తీసుకుంటేనే మన బాడీ అనేది డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు వీలైనంత వరకు 10 గ్లాసుల నీళ్లు తాగడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే మరో మంచి విషయం ఏంటంటే, ఆహార పదార్థాలను రీహీట్ చేయడం వల్ల కలిగే ప్రభావాలు ఏంటి అంటే, ముఖ్యంగా చికెన్, మష్రూమ్స్ని వేడి చేసి తినడం వల్ల వాటిల్లో ఉండే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రోటీన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి మరియు పాయిజన్ లాగా తయారవుతుంది. అంటే మనం మధ్యాహ్నం చేసుకున్న వాటిని రాత్రిపూట తినేటప్పుడు కొంచెం వేడి చేస్తాము, లేదంటే రాత్రిపూట మిగిలిన వాటిని టిఫిన్ తినేటప్పుడు వేడి చేసి తింటుంటాం. ఇలా రీహీట్ చేయడం వల్ల అవి పాయిజన్ లాగా తయారై జీర్ణ సంబంధిత వ్యాధులు అనేవి ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా చికెన్, మష్రూమ్స్ వీటిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇవి రీహీట్ చేయడం వల్ల పాయిజన్ లాగా తయారవుతుంది. మరియు ఎగ్, కోడిగుడ్డును కూడా రీహీట్ చేయడం వల్ల టాక్సిక్ లాగా మారిపోయి అది కూడా జీర్ణ సంబంధిత వ్యాధులకి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పదార్థాలను చికెన్, మష్రూమ్, కోడిగుడ్డు అంటే నాన్ వెజిటేరియన్స్నన్నీ రీహీట్ అనేది చేయకూడదు. మీకు వీలైతే ఈ టిప్ను యూజ్ చేయండి. చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.